మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ డిప్యూటీ మేయర్ గారి మీదకి మీద ఉన్నారు విక్రమ్ రెడ్డి గారికి, గౌరవ కార్పొరేటర్స్ అందరూ ఉన్నారు వారికి, మా కాలనీ అసోసియేషన్ అధ్యక్షులకి, కాలనీ అసోసియేషన్ సంబంధించిన సభ్యులకు అందరికీ, మా మహిళా సోదరిమణులకి అందరు కూడా నమస్కారాలు. చాలా ఆలోచనతోని ఒక మంచి కార్యక్రమానికి మేము ముందుంటామని చెప్పిన సందర్భంలో గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, కాలనీ అసోసియేషన్ సంబంధించిన సంక్షేమ సంఘాలు ఏవైతే ఉన్నాయో కాలనీ సంక్షేమ సంఘాలు అభివృద్ధిలో మీ పాత్ర కాదనలేము, మీ పాత్రను అభినందనీయమని ప్రతిసారి చెప్తుంటాను, మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో నేను మొదటిసారి ఇక్కడ పోటీ చేసినప్పుడు పాత నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి కంపేర్ చేసినప్పుడు కాలనీ అసోసియేషన్ వాళ్ళు అభివృద్ధిలో ఎంత చురుకైన పాత్ర వహించారని ఆ రోజు చూశారు. మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ కార్యక్రమాలు అదేవిధంగా ఉండాలి, మీరు కోరుకున్న అభివృద్ధిని మేము చేయాలంటే మీ సహకారం మాకు అవసరమనే ఆలోచనతోని అందరు కలిపి ఒకటిగా ఉంటామంటే అంతకన్నా సంతోషించాల్సిన అంశం ఏమి ఉండదు. కాబట్టి ఒక చొరవ తీసుకున్న చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ నరసింహారెడ్డి గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, వెంకటయ్య గారు కానివ్వండి, అందరు సుదర్శన్ రెడ్డి కానివ్వండి, ఇంకా చాలామంది ప్రేమచంద్రారెడ్డి గారు, శ్రావణ్ గారు, వెంకటయ్య గారు చెప్పినారు, చాలామంది చాలామంది అజ్ఞాతంగా దీని వెనుకాల ఉండి ఒక ప్రయత్నం చేసిన అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. అయితే మా కార్పొరేటర్స్ కూడా చాలాసార్లు నాతో అంటూ ఉంటారు, మీరు ఒక మాట ఒక షేర్ చేసుకున్నారు ఇక్కడ, ఒక కాలనీకి ముగ్గురు కార్పొరేటర్స్ వచ్చారు, మేము ఒకరిని అడిగితే ఇది మాకు రాదు అంటారు, మాకు కష్టమవుతుందని మీరు అన్నట్టే మా కార్పొరేటర్స్ కూడా అన్నారు. మేము ఒక కాలనీకి వెళ్తాము, ఒక పది ఇండ్లు మాకు వస్తాయి, మిగతా పది ఇండ్లు రానప్పుడు మీకు మీరు మాకు రాదు అని చెప్తున్న సందర్భంలో మాకంటే ఎక్కువగా మీ మీద అది రిఫ్లెక్ట్ అవుతుందమ్మా, మీకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వ పరంగా స్పందించాల్సింది కూడా పక్క కార్పొరేటర్ ఏమనుకుంటారో అని మేము ఆలోచించాల్సిన అవసరం వస్తుంది, మేము స్పందించలేకపోతున్నామని మా కార్పొరేటర్స్ కూడా చాలాసార్లు ఆ విధంగా ఉన్నందుకు బాధపడ్డారు. కాబట్టి ఆ సమస్యను భవిష్యత్తులో తప్పకుండా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తామని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏం చెప్పారంటే ముఖ్యంగా ట్యాక్స్ల విషయంలో ట్యాక్సీ పెరిగినాయి, పక్కదానికి మనం కొంచెం తేడా ఉందని చెప్తున్న సందర్భంలో నిజంగానే మా కార్పొరేటర్లు కొంతమంది నాతో డిస్కస్ చేస్తున్నారు, అమ్మ పక్క కార్పొరేషన్కి మనకు ఇబ్బంది ఉందన్నారు, లేకపోతే మనకి ఎక్కువ ఉందంటున్నారు అన్నప్పుడు నిజంగా అంత డెప్త్లోకి వెళ్ళలేకపోయాను. అంటే ఒక్కొక్క కార్పొరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనప్పుడు ఏమి చేయలేని పరిస్థితి అని ఆలోచిస్తున్న సందర్భంలో అబ్నార్మల్గా పక్క మున్సిపల్కి కానీ జిహెచ్ఎంసికి కానీ కంపేర్ చేస్తే అబ్నార్మల్గా పెరిగినాయమని అని చెప్పినప్పుడు తప్పకుండా కార్పొరేషన్ నుండి తీర్మానం చేసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా పరిష్కరించుకుందామని మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని కోడ్ అయిపోగానే మార్చి 16 వరకు కోడ్ ఉంటుంది, కోడ్ అయిపోగానే తప్పకుండా మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసుకొని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం తప్పకుండా జరుగుతుందని మనం చూస్తాము. నాకు ఒకసారి ఇక్కడ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఎక్కడెక్కడి నుండి అంటే ఏదో వేరే దగ్గర నుండి ఒక్కొక్క ఊరు నుండి ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చి మీరందరూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు, అవునన్నా కాదన్నా పుట్టిన ఊరి మీద మమకారం ఎంత ఉన్నా కట్టుకున్న ఇంటి మీద అంతకన్నా ఎక్కువ మమకారం ఉంటుంది. సో 100% మీరందరూ ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉంటారు, ఈ ప్రాంతం బాగుండాలని కోరుకుంటారు, భవిష్యత్తులో కూడా మీ పిల్లలు ఇక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మీరందరూ ఉన్నప్పుడు ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఒకరికొకరు చేయగలిగితే శేఖర్ చెప్పిన ఒక యూనిటీ గురించి చెప్తే ఒక మాట అన్నాడు లాస్ట్లో షాహిరి చెప్పారు కదా బాగా చెప్పినారు. సో ఒకరికొకరు సహకరించుకుంటూ బలంగా ఐకమత్యంగా పోవాల్సిన సందర్భంలో ప్రజాప్రతినిధులుగా మేమంతా మీ వెంట ఉంటాం, కానీ కొన్నిసార్లు మీ అందరి సహకారం మాకు అవసరం ఉంటుంది. ఉదాహరణ పట్టణ ప్రగతిని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుంటారు మాకంటే కాలనీ యూనిట్గా తీసుకోండి లేదంటే డివిజన్ యూనిట్గా తీసుకోండి, డివిజన్ని ఒక ఊరిగా అనుకొని డివిజన్ యూనిట్గా తీసుకొని ఆ డివిజన్లో వాళ్ళకి ఏమేమి కావాలనేది
ప్రణాళిక ఏర్పాటు చేసుకొని డెవలప్మెంట్ చేస్తే ప్రజలు కోరుకున్న డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్లాన్ చేయండి అంటారు ఎంత లెవెల్ కి వెళ్ళారంటే సీఎం గారు పట్టణ ప్రగతి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక డివిజన్ బేస్ చేసుకున్నప్పుడు ఆ డివిజన్ లో ఒక పార్క్ ఉండాలి ఆ డివిజన్ లో ఒక చిన్న నర్సరీ పెట్టుకోండి ఆ డివిజన్ లో ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి ఒక 100 గజాలు ఎందుకు కాదు ఒక చిన్న ప్లే గ్రౌండ్ ఉండాలి అట్లా సీనియర్ సిటిజన్స్ కుంటే ఒక 50 గజాలు ఎందుకు కాదు ఒక సీనియర్ సిటిజన్ కట్టించండి అట్లా మీరు ప్లాన్ చేసుకున్నంత ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది అనేది ముఖ్యమంత్రి గారు మా ప్రధానంగా చెప్పున్నారు దాన్ని బేస్ చేసుకొని పట్టణ ప్రగతిలో కొన్ని కమిటీలు చేసుకున్నాం ఒక మాట చెప్పారు స్తంభాలు నిండిపోయినాయి ఆ స్తంభాలు మళ్ళీ రీప్లేస్మెంట్ చేయాలని పట్టణ ప్రగతిలో అది కూడా ఒక పార్ట్ ఎక్కడైతే స్తంభాలు నిండిపోయినాయో ఎక్కడైతే పాత స్తంభాలు ఉన్నాయో వాటన్నిటి రీప్లేస్మెంట్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం దాంతో పాటు పట్టణ ప్రగతి అనగానే ఒక 1 మంత్ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్లోనే ఇప్పుడు మనం తీసుకుంటాము వచ్చినప్పుడు కొంత లెవెల్ చేసేస్తారు ఆ చెత్త అదంతా లేకుండా తీయాలని చేయాలని ప్రయత్నం చేస్తాం కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ అందరు కాలనీ సంక్షేమ సంఘాలు ఉన్నారు ప్రజాప్రతినిధులుగా మా వాళ్ళ సహకారం తప్పకుండా మీకు ఉండేటట్టు చూస్తాను కానీ పట్టణ ప్రగతిలో ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఒకసారి ఏదైతే రోడ్డు సైడ్ చెత్త వేయకుండా చూస్తున్నామో రోడ్ సైడ్ కొంచెం మట్టి ఉంటే లెవెల్ చేస్తున్నామో లేదంటే ఇల్లీగల్గా ఆక్యుపై చేసి దాన్ని కొంచెం తీసేసే ప్రయత్నం చేస్తున్నామో అదంతా చేస్తున్నప్పుడు అది శాశ్వతంగా ఉండేటట్టు చేసుకోవాల్సిన అవసరం మన కాలనీ వాళ్ళ మీదే ఉంటుంది దయచేసి మీరు గతంలో ఇచ్చిన అటెన్షన్ ఇవ్వండి తప్పకుండా చేస్తాం ఇంకొకటి ఏం చెప్పారంటే మేము వెళ్తున్నప్పుడు అధికారులు స్పందించట్లేదు మేము కూడా కాలనీ కోసమే కదా ప్రజల కోసమే కదా అని చెప్పినారు డెఫినెట్గా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి లేకపోతే లైట్స్ గురించి కానివ్వండి తప్పకుండా మా కార్పొరేటర్లతో మా అధికారులతో ఒక మీటింగ్ పెడతాను పెట్టి అసోసియేషన్లకు సంబంధించిన ఇలాంటి విషయాలు ఏమొచ్చినా స్పందించడానికి తప్పకుండా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మరొకసారి మిమ్మల్ని తక్కువ అంచనా వేసి తక్కువ చూపుతో మాట్లాడడానికి అవకాశం లేకుండా తప్పకుండా మాట్లాడే ఆదేశాలు ఇస్తానని మనవి చేస్తూ ఉన్నాను అయితే చాలా ప్రాబ్లమ్స్ చెప్పినాడు శేఖర్ 1, 2, 3 యూఎన్సీకి సంబంధించి చెప్పారు అంటే ఇప్పటివరకు రాఘవేంద్ర నగర్ కాలనీ ఒక్కటే ప్రాబ్లం ఉందని నేను అనుకుంటా ఉన్నాను కానీ ఇందులో ఏ కాలనీ చూస్తే నాకు ఐడియా లేదు మరి రైట్ అయితే యూఎన్సీకి సంబంధించింది సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లో చేసిందేమో డిఫరెంట్ ఇష్యూ అది కానీ మన దగ్గర కూడా ఎలాంటి ఇష్యూతో డిస్కస్ చేసి ఎందుకంటే దీని మీద ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీనే వేశారు అంటే తరాలుగా చాలా రోజుల నుండి ఇల్లు కట్టుకొని ఉండి 20-30 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ సమస్య వస్తే వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఎక్కడ పోతాయి వాళ్ళు లోన్లు పే చేయాల్సి వస్తుంది పిల్లల చదువుల కోసం వాడుకోవాల్సి వస్తుంది ఇబ్బంది అవుతుంది అట్లాంటివి ఏమన్నా పరిష్కరించమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎల్బీ నగర్లో ఉన్న ఇష్యూ సాల్వ్ అయ్యింది మొదలు పెడితే బడంపేట విలేజ్ నెంబర్ పోతూ ఉంటే చిన్న రోడ్డు లైట్లు మినుకు మినుకుమని లైట్లు ఆ వస్తున్న ట్రాఫిక్ ఇబ్బంది మా ల్యాండ్ సైడ్ పోతూ ఉంటే ఆ రోజు అనుకున్నాను బడంపేటలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉండేది సో ఆ బిల్డింగ్ దగ్గరికి రాగానే అనుకున్నాను ఖచ్చితంగా నేను గెలుస్తాను గెలవగానే ఫస్ట్ మెయిన్ రోడ్డు తీసుకోవాలని ఆ రోజు నిర్ణయం చేసుకున్న దాన్ని ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ మెయిన్ రోడ్లన్నీ నిజంగా బడంపేటలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ తీసి డిమోలిష్ చేద్దామంటే అది హెరిటేజ్ సంబంధించిన బిల్డింగ్ ఎట్లా చేస్తారని అడ్డంకులు వచ్చినాయి అయినా కూడా ఒప్పించి మెప్పించి పైన అధికారులకు చెప్పి దాన్ని తీసి ఈరోజు మైటింగ్ మొదలు పెట్టున్నాం ఈరోజు మన పీర్పేటలో చెరువు దగ్గర నుండి మన జిల్లా కూడా చెరువు దగ్గర నుండి వయా పీర్పేటకి వెళ్ళి అల్మాజ్ కూడా దాకా రోడ్డు బైండింగ్ చేస్తూ ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినాయని నాకు మాత్రమే తెలుసు నేను మాట్లాడలేదు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినాయి ఎన్ని తిట్టాడలు ఇంటర్నల్గా కానీ ముందొచ్చి కానీ మిమ్మల్ని ఇంటికే గెలిపించుకున్నామా మేడం అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కూడా వాళ్ళకు నష్టం కలగకుండా మనకు ఇబ్బంది రాకుండా రోడ్డు వైండింగ్ చేసే ప్రయత్నం మొదలు పెట్టున్నాను ఇప్పటికీ కొంత అయ్యింది మీరు అన్నట్టు డివైడర్ ఏర్పాటు చేసుకొని రోడ్కి బఫర్ తీసుకొని మధ్యలో సెంటర్ లైటింగ్ వేస్తేనే ఆ లుక్ వస్తుందని ఆలోచన ఉంది కాబట్టి సెంటర్ లైటింగ్ వేస్తున్నాం రోడ్ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ డివైడర్ వేస్తున్నాం మన మీర్పేట చౌరస్త కానీ ఈరోజు రెండు మూడు సర్కిల్ చెప్పాడు శేఖర్ మీర్పేట సర్కిల్ కానివ్వండి బాలాపూర్ సర్కిల్ కానివ్వండి నారాయణ షాప్ కూడా
సర్కిల్ డెవలప్‌మెంట్స్ కనేది ఇప్పుడు బడ్జెట్ పెట్టున్నాం తొందరలో సర్కిల్ డెవలప్‌మెంట్స్ కూడా స్టార్ట్ చేయబోతాం ఆ రోడ్ అయితున్నప్పుడు వివేకానంద విక్రమ్ దగ్గర నుండి నందనవనం పోతున్న రోడ్ ఉన్నా కూడా దాని కూడా సెంట్రల్ లైటింగ్ చేసి కొంచెం లుక్ తీసుకురావాల్సిన అవసరం ఉందని దానికి బడ్జెట్ పెట్టున్నాం తర్వాత ఇక్కడ నుండి నారాయణ షాప్ నుండి అంబేద్కర్ విక్రమ్ దగ్గర నుండి ఇక్కడ వరకు తీసుకున్న రోడ్ ఇప్పుడు అంబేద్కర్ విక్రమ్ దగ్గర శ్రీధర్ కాలనీ దగ్గరికి వెళ్ళి మనం వర్క్ చేసుకుంటూ వచ్చినప్పుడు రోడ్ అంతా డ్యామేజ్ అయింది ఒక రోజు రాత్రి నేను వస్తామన్నాను 8 గంటలకి పాపం నాకు ఎదురుగుండా వస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ స్కూటర్ మీద వస్తా ఉన్నారు నిజంగానే వర్షం పడుతుంది నీళ్ళున్నాయి రోడ్ ఎట్లుందో కనిపించక నా ముందలనే పడిపోయింది వాళ్ళు అంటే నేను వస్తుంటేనే పడిపోయినారు నిజంగా ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కదా అని ఇమీడియట్గా ఆ రోజే ప్రపోజల్ పెట్టున్నాను ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి టెండర్ పిలవరు మార్చి 16 తర్వాత అదంతా టెండర్ పిలిచి దాన్ని మైనింగ్ చేస్తున్నాం దానికి సెంటర్ లైటింగ్ పెడుతున్నాం నందనవనంపై రోడ్ సెంటర్ లైటింగ్ పెడుతున్నాం అక్కడ నుండి మళ్ళీ నారాయణ షాప్ వరకు వస్తుంది దాన్ని కూడా గాయత్రీ నగర్ చౌరస్తా అక్కడ కూడా మనం చేస్తూ దాన్ని కూడా వైండింగ్ చేస్తున్నాం 13 కోట్లలో 5.5 కోట్లు మనం మీట్ పెట్టి ఈ మెయిన్ రోడ్లకే తీసుకున్నాం తొందరలో వాటర్కి కూడా ఒక కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా మీకు అందరికీ మనవి చేసి లైబ్రరీ అయితే నేను అనౌన్స్ చేసిన ల్యాండ్ ఎందుకు ప్రాబ్లం అయితే నాకు లేదు అయితే గ్రంథాలయం సంబంధించి గతంలోనే నేను ఈ మెయిన్ రోడ్లో సర్కిల్ దగ్గర ఉన్న మన ల్యాండ్లో ఓల్డ్ గాయత్రీ నగర్ సంబంధించి ఆ చౌరస్త మీద ఉన్నదాన్ని తీసుకున్నాము కానీ మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చిందని ఇంకో ల్యాండ్ చూపించారట ఏదైనా కానివ్వండి ల్యాండ్ మీరు చూపిస్తే 2 కోట్లు కాదు 3 కోట్లు పెట్టైనా గ్రంథాలయం బిల్డింగ్ కట్టడానికి నేను సిద్ధంగా మీ కోరిక కదా అది నా కోరికనే ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు గ్రంథాలయం పోతారు మా మహిళా సోదరుల్లో చాలామంది ఉంటారు ఇప్పుడు నవల్స్ చదువుతున్నా లేదు నేనైతే పిచ్చిగా చదివేదాన్ని కాలేజీలో ఉన్నప్పుడు సో వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వెళ్తున్నప్పుడు పిల్లలను తీసుకెళ్తారు కాబట్టి కిడ్స్కి సంబంధించిన బుక్స్ కూడా పెట్టొచ్చని ఆలోచన ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తులో ఏమి ఇవ్వగలుగుతాం సమాజానికి అంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ పని చేసినామనే తృప్తి ఉంటుంది కాబట్టి ఆ గ్రంథాలయం కూడా బడపెట్ట ఏ విధంగా తీర్చిదిద్దానో ఇది కూడా అదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది తొందరలో మొదలు పెడతాం దాంతోపాటు ఇంత పెద్ద కార్పొరేషన్ కదా ఒక మంచి మార్కెట్ పోవాలంటే మటన్ నాన్ వెజ్ తీసుకురానికి ఓ దగ్గర పోవాలి పళ్ళు తీసుకురానికి ఓ దగ్గర పోవాలి కూరగాయలు తీసుకురానికి ఓ దగ్గర పోవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది ఒకటి ఉంటే అక్కడికి వెళ్తే అన్నీ తీసుకుని వచ్చినట్టు ఉండాలి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది పాపం అర్బన్లో ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లం ఉండకుండా ఉండాలని ప్రతి కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ అని ప్రతి మున్సిపల్లో ఇచ్చారు మించుమించు 4 కోట్లు ఖర్చు పెట్టి కట్టడానికి ఒక్కొక్క మున్సిపల్లో ఈరోజు బడపెట్ట స్టార్ట్ అయింది తుక్కుగూడలో స్టార్ట్ అయింది ఇక మిగిలింది మన పీర్పెట్లోనే ల్యాండ్ కోసం సర్చ్ చేస్తా ఉన్నాం ఒక ఒక నాయకుడిని ఒప్పించున్నాం వాళ్ళ ల్యాండ్ తీసుకోవడానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి దాన్ని మూవ్ చేయిస్తున్నాం తొందరలో వస్తే ఒక మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మన దగ్గర కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం డబ్బులు ఉన్నాయి టెండర్ అయిపోయింది ల్యాండ్ అఫీషియల్గా రావడానికి కొంత వెయిట్ చేస్తున్నాం దాంతోపాటు ఇంకొకటి కూడా ఆలోచించాను నేను ఇన్ని కాలనీస్ ఉన్నాయి కదా పిల్లలందరూ ఎక్కడ ఆడుకుంటారు ఎప్పుడన్నా సాయంత్రం వెళ్ళాలి పిల్లలు ఆడుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏడ తీసుకెళ్ళి ఆడిస్తారు ఎంతసేపు రోడ్ల మీద ఆడించడమో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళడమో చేస్తారు కాబట్టి ఆడుకోవాలనుకున్నప్పుడు కూడా కొంతమంది టైం పాస్ ఆడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లల్ని క్రీడారంగంలోనే వాళ్ళను పికప్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి అది బాస్కెట్బాల్ కావచ్చు వాలీబాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు అలాంటి వాళ్ళకి గ్రౌండ్స్ ఉండాల్సిన అవసరం ఉంది ఉంది కదని ఆలోచించి మన దగ్గరనే మీర్పేటలోని ఒక 3 ఎకరాలపై సంబంధించిన ల్యాండ్ తీసుకొని 2 కోట్లతోని ఇవన్నీ కోట్లు అక్కడ ఏర్పాటు చేస్తున్నాం క్రికెట్ కోర్టు కావచ్చు వాలీబాల్ కోర్టు కావచ్చు బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు కబడ్డీ కావచ్చు లాస్ట్కు వైకుంఠపాలకు సంబంధించింది కూడా వేస్తున్నాం పిల్లలకు ఆడుకోవడానికి సో నిజంగా అక్కడికి వెళ్ళేస్తే మీరందరూ మీ పిల్లలను తీసుకెళ్తే అక్కడ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయొచ్చు అని ఆలోచనతోని ఒక ల్యాండ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో తొందరలో దాన్ని కూడా పూర్తి చేసి మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుందని కూడా మీకు మనం చేస్తున్నాం